Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Vekas been just everywhere. Namaste, welcome to BLET. Hyderabad lo marokasari ugra kadrikalu bayatapadaya. 15 Agostu vedukalo vidvansaniki kutra chesina ugravadi Bhagyanagaralo taldachukunnada. Hyderabad lo atariki shelter ichindavaru. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్తో ముడిపడి ఉంటున్నాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కు చెందిన రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత శుక్రవారం ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఇతడిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ అలీ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో దిట్ట. సుమారు ఏడాదిగా పరారీలో ఉన్న ఇతడిపై ఎన్ఐఏ 3 లక్షల రివార్డు ప్రకటించింది. రిజ్వాన్ కొన్నాళ్లు కేరళతో పాటు హైదరాబాద్లోనూ తలదాచుకుంటున్నట్లు విచారణలో తేలింది. నగరానికి చెందిన ఫర్హతుల్లా ఘోరీతో రిజ్వాన్ అలీ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర నిఘా విభాగానికి ఈ విషయాలు తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015-16లో ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదంపై ప్రేరణ పొంది ఐసిస్ బాట పట్టాడు. జార్ఖండ్ నుంచి ఢిల్లీ వచ్చి షహీన్బాగ్లో స్థిరపడిన షాన్వాష్తో 2017లో రిజ్వాన్కు పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా రిజ్వాన్ అలీ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రలో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతో పాటు నిధుల సేకరణకు పనిచేశాడు. పెద్ద సంఖ్యలో యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. గతేడాది జూన్లో పూణే అధికారులు షాన్వాజ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ మాడ్యూల్ గుట్టును రట్టు చేశారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రిజ్వాన్ ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఇతన్ని మోస్ట్ వాంటెడ్గా గుర్తించిన ఎన్ఐఏ 3 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలు గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సంభాల్లోని ఓ స్థావరంపై దాడి చేశారు. అప్పట్లో త్రుటిలో తప్పించుకున్న అతడు అక్కడి నుంచి తన మకం హైదరాబాద్కు మార్చాడు. మారు పేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు 6 నెలల పాటు నివసించాడు. ఇక్కడి నుంచి కేరళ వెళ్లిన రిజ్వాన్ ఆపై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు పథకం వేశాడు. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లిన అతన్ని స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీ, ఫరీదాబాద్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కుర్మగూడకు చెందిన ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీతో ఇతడు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ గుర్తించింది. ఘోరీ తాజా ఫోటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిష్ణాతుడిగా ఉన్న రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్గా చేసుకున్నట్లు విచారణలో తేలింది. రిజ్వాన్ ఘోరీతో సంబంధాలు కలిగి ఉండటం, నగరంలో 6 నెలల పాటు ఆశ్రమం పొందటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఘోరీ ద్వారానే రిజ్వాన్ హైదరాబాద్లో ఆశ్రయం పొందినట్లు అనుమానిస్తున్నారు. రిజ్వాన్ను విచారిస్తే హైదరాబాద్లో ఎవరి ద్వారా ఎప్పుడు ఆశ్రయం పొందాడో తెలుస్తుందని భావిస్తున్నారు. అలాగే ఘోరీ కోసం పనిచేస్తున్న ఇతరులను గుర్తించేందుకు అవకాశం ఏర్పడుతుందని యోచిస్తున్నారు. దాంతో రిజ్వాన్ను విచారించేందుకు రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్కు రానున్నట్లుగా తెలిసిందే. ఆపై మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు 6 నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ కదలికల్ని రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ పోలీసులు ఢిల్లీలో రిజ్వాన్ను విచారిస్తే ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.